బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధాద్ర లూత్రా, దమ్మలపాటి శ్రీనివాస్, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. ఇక ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకు వర్తిస్తాయని, ఇక ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధాద్ర లూత్రా, దమ్మలపాటి శ్రీనివాస్, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.